సినిమా అన్న జపాన్ అన్న ఇలా అనుకున్నాం కదా ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం కదా ఇలానే అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ అన్న ఫస్ట్ హాఫ్ అయితే చాలా యావరేజ్ ఉంది డల్ ఉంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇలా తీసుకెళ్తాడన్న సెకండ్ హాఫ్ ఇలా తీసుకెళ్తాడు సినిమా చాలా వరకు ఎవరికి నచ్చకపోవచ్చు ఎందుకంటే మదర్ సెంటిమెంట్ ఉంటుంది లాస్ట్ హాఫ్ అన్ అవరే సినిమా అంతా మొత్తం టర్నింగ్ చేస్తాడన్న అంత హైలైట్ ఉంది లాస్ట్ హాఫ్ అన్ అవరేనా జపాన్ అనేది లాస్ట్ హాఫ్ అన్ అవరే అండ్ మెయిన్ థింగ్ అన్న మనం రీసెంట్గా ఎన్నో స్లాంగ్ చూస్తున్నాం విజయ్ దేవరకొండ అన్న స్లాంగ్ పుష్పలో అల్లు అర్జున్ అన్న స్లాంగ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్లాంగ్ ఉందంటే జపాన్లో కొత్త స్లాంగ్ ఉందన్న అల్టిమేట్ అన్న డైలాగ్లు అయితే ఇక్కడ మనం తగ్గేదే లేదు డైలాగ్కి కామెడీకి పర్ఫార్మెన్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అన్నీ బాగున్నాయి కానీ డైరెక్టర్ కొద్దిగా బాగాలేడు అంతే ఫస్ట్ హాఫ్ జర గడబడి తీసిన అంతే కానీ సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది అన్న నాకు నచ్చింది సినిమా హైలైట్ కార్తిక్ అన్న పర్ఫార్మెన్స్ అన్న సునీల్ అన్న పర్ఫార్మెన్స్ హైలైట్ అంటే జోక్స్ డైలాగ్స్ మనం కొత్తగా రీసెంట్గా మ్యాడ్ సినిమా జీజేటీలో టూ ఎట్లుంటే డైలాగ్స్ దాని నుంచి ఉన్నాయి నాకైతే ఇలా చాలా బాగున్నాయి డైలాగ్స్ మేడ్ ఇన్ ఇండియా అన్నట్టే అది కూడా అయ్యేటట్టే ఉంది ఫైట్స్ అసలు ఎక్కువ ఏం లేవు యావరేజ్ ఉంది అండ్ దొంగతనం కూడా ఎక్కువ చూపెట్టలేడు పోలీసేనా అరే సునీల్ అన్న చాలా మంచిగా చేసిండు అన్న సునీల్ అన్న యాక్టింగ్ అయితే బాగుంది అన్న అది ఫస్ట్ కామెడీ ఉంటుంది అలా ఫస్ట్ కామెడీ ఉంటుంది నాకు ఏమనిపిస్తుంది అంటే సునీల్ అన్న తెలుగులో ఎక్కువ ఆఫర్స్ అక్కడనే వస్తుంది అన్న అక్కడనే పోయేటట్టు ఉన్నాడేమో సునీల్ అన్న జర మమ్మల్ని కూడా చూసుకోనా హీరోయిన్ అయితే గాలిలో వస్తుంది గాలిలో పోతుంది అబ్బా ఏడొచ్చిందో తెలియదు ఎప్పుడు పోయిందో తెలియదు ఒక 20 మినిట్స్ మా అంటే ఒక 15 మినిట్స్ ఉంటుందేమో హీరోయిన్ హీరోయిన్ మీద అసలు ఏం లేదే లేదు ఇట్లా గాలి ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోయింది ఆమె అట్లే ఆమె ఉన్నంతసేపు అయితే అరే మస్తు ఉంది ఆమె ఉన్నంతసేపు మంచి కామెడీ అనిపించింది సాంగ్స్ ఒక 2 సాంగ్స్ ఉన్నాయి లేకపోయాం లేదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అనిరుద్ధి మించింది మ్యూజిక్ దీనిలో అవును యావరేజ్ హిట్ అని కాలేదు కానీ యావరేజ్ సర్దార్ పేరు పెట్టేదబ్బా దీనికి పేరు పెట్టవచ్చు అంటే సర్దార్ దీని నుంచి ఉంటుంది చాలా బాగుంటుంది సర్దార్ అసలు యాక్చువల్లీ ఓ థియేటర్లో చూడలేరు కానీ ఓటీటీ ఉండడం వల్ల టీవీ రావడం వల్ల చాలా ఫేమ్ వచ్చింది అది సర్దార్కి కానీ ఇది అంత యావరేజ్ అనిపించింది అబ్బా నాకైతే సినిమా యావరేజ్ ఇస్తానా 3 ఇస్తా కార్తిక్ బాగా వేసిండు యాక్టింగ్ బాగా వేసిండు యాక్టింగ్ బాగుంది చాలా బాగుంది మూవీ నాకు బాగా నచ్చింది మూవీ అంటే ట్రైలర్ చూసినాక బాగుండదేమో అనుకున్నా అంటే లైట్గా తీసుకున్నా సరే చూద్దాం అనుకుని వచ్చి చూసినా నాకైతే మూవీ బాగా నచ్చింది జపాన్ మూవీ హైలైట్స్ ట్విస్ట్లు కామెడీ అక్కడక్కడ డైలాగ్స్ ఒక్కొక్కటి దిగుతుంది అంటే అందరికీ వస్తుంది అంత బాగుంది డైలాగ్స్ డైలాగ్ నేను చెప్పా డైలాగ్ చాలా బాగుంది అంటే సిచ్యువేషన్ తగ్గట్టు చాలా బాగుంది అంటే టైమింగ్తో డైలాగ్స్ బాగా వేసిండు యాక్టింగ్ చాలా బాగా వేసిండు లుక్స్ చాలా బాగుంది అంటే యాక్టింగ్ కార్తిక్ గారు 25th ఫిల్మ్ ఇది యాక్టింగ్ మాత్రం చింపేసిండు ఈ మూవీలో చాలా బాగా వేసిండు యాక్టింగ్ ఉంది ఉన్నట్టు లేదా అంటే వచ్చి పోయినట్టు అట్లా ఉందామె అంటే మెరుపు తీగలేక అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు పోయినట్టు అంటే ఉందా లేదా ఉంది లేదన్నట్టు అట్లా ఉంది ఆమె హీరోయిన్ బాగుంది అంటే చూడ్డానికి కూడా బాగుంది ఆమె బాగా చూపెట్టిండు ఇమానుల్ని వచ్చినాయి సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఒక చిన్న సాంగ్ ఉంటుంది వచ్చింది ఒకటే సాంగ్ బాగా రాపరీ మంచి అనిపించింది ఫైట్స్ నాకు బాగా నచ్చింది ఫైట్స్ సినిమాలో కొత్తగా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళ మదర్ సెంటిమెంట్తో ఒక ఫైట్ ఉంటుంది అంటే వాళ్ళ మదర్ బోన్ తీసి బయట పెడతారు అప్పుడు ఒక ఫైట్ వస్తుంది నాకు పర్సనల్గా ఆ ఫైట్ బాగా నచ్చింది నాకు లుక్స్ చాలా బాగున్నాయి కార్తిక్ చాలా యాక్టింగ్ చాలా బాగా వేసింది కార్తిక్ హిట్ వచ్చింది హిట్ అనుకోవడం కాదు కార్తిక్ గారికి సూపర్ హిట్ వచ్చింది హిట్ వచ్చింది అంటే సర్దార్ మూవీ కంటే కొద్దిగా తగ్గింది ఇది కూడా బాగుంది మూవీ సర్దార్ మూవీ కూడా కొద్దిగా తగ్గింది మూవీ చాలా బాగా వేసి చాలా మంచిగా అనిపించింది నాకు డిఫరెంట్గా చాలా ఎప్పుడు డిఫరెంట్గానే చేశారు కార్తిక్ అక్కడక్కడ స్లాంగ్ కానీ అది డిఫరెంట్గా వేసిండు కొద్దిగా సునీల్ గారు స్లాంగ్ కానీ పాడినరు మంచి పాడినరు పర్ఫెక్ట్ పాడినరు నాకు డౌట్ వచ్చింది నిజంగానే కార్తిక్ అని డౌట్ అనిపించింది నాకు బాగా పాడినరు పోలీస్ ఆఫీసర్ గా సునీల్ గారు విలన్ రోల్ చేశారు కదా అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది చాలా బాగా మంచిగా అనిపించింది ఉండగా బాగానే వేసింది మంచి వేసింది ఆయనకు సెట్ అవుతాడు విలనిజం కాదు సునీల్ గారికి అన్ని సెట్ అవుతారు విలన్ గా కామెడీగా అన్ని రకాలుగా మంచి సెట్ అయ్యండు సునీల్ గారు